అజ్ఞాతవాసికి వచ్చేసరికి దెబ్బైపోయాడు. ఏదో లాస్ట్ టైం అలవైకొండపురం బ్లాక్ బాస్టర్ వచ్చిందని ఈసారి వచ్చాడు, కానీ రాకుండా ఉండాల్సింది. నాకైతే అసలు నచ్చలేదు. గుంటూరు కారంలో ఆ ఘాట్ లేదు, ఘాట్ కనపడలా నాకైతే. గుంటూరు కారంలో ఆ ఘాట్ అనేది నాకు అసలు ఎక్కడ కనపడలా. తమన్ మ్యూజిక్ కూడా ఆ పెనిమిటి సాంగ్ తీసుకొచ్చి కొట్టినట్టుంది. కొన్ని కొన్ని మ్యూజిక్ చాలా నా అసలు కొన్ని క్రింజ్ సీన్స్ కూడా కనిపించింది నాకైతే. సినిమా ఎవరండి? మహేష్ బాబు ఎనర్జీ అయితే ఉంది. మహేష్ బాబు కష్టపడ్డాడు వన్ మ్యాన్గా డ్యాన్స్లు కానీ. మహేష్ బాబు ఎనర్జీ తప్ప త్రివిక్రమ్ మార్క్ అయితే ఏం లేదు. మ్యూజిక్ యావరేజ్, సినిమా అయితే అంత మరీ అంతేది యావరేజ్ ఉంది. మహేష్ బాబు షోల్డర్స్ మీద రాకొచ్చాడు సినిమా అంతా. సినిమా వచ్చే ప్రతి రూపాయి మహేష్ బాబు కోసం వస్తుంది తప్ప సినిమాలో అయితే అంత విషయం అయితే. మనం త్రివిక్రమ్ గారిని ఏమని పిలుస్తాం యాక్చువల్గా, మా అంటలో మా త్రివిక్రమ్ పిలుస్తాం కదా, మా అదే మాయా చేసిండు అంతే. మూవీలో ఏమీ లేదు. ఓకే, ఒక చిన్న లైన్ తీసుకొని ప్రసిద్ధంగా సాగదీసిండు అందులో. దానికంటే హనుమాన్ మూవీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉందా అనేది ఇక్కడ పాయింట్. ఎంటర్టైన్మెంటా? త్రివిక్రమ్ నుంచి మహేష్ బాబు నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ అవసరమే లేదు మనకి. అలాంటి ఎంటర్టైన్మెంట్ మనకు అవసరం లేదు. జీనియస్ దగ్గర నుంచి అలాంటి ఎంటర్టైన్మెంట్ మనకు కోరుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ లెవెల్కి ఆ స్టాండర్డ్ వరకు అయితే తీయలేదు ఆయన మూవీ. వెరీ వెరీ డిసప్పాయింటెడ్ 100%. మహేష్ బాబు డ్యాన్స్ చెత్త కొట్టేశాడు. సో మొత్తం సోలో పర్ఫార్మెన్స్ మహేష్ బాబు కంప్లీట్గా ఆయన అంటే డ్యాన్స్ అయితే కంప్లీట్గా. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే మూవీ తీయాలంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీసుకోవాలి. అవునవును. అది దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తే ఎంతవరకు కంటెంట్ చేసింది అనేది ఇంపార్టెంట్. సో ఎంతవరకు రీచ్ అయ్యారంటే 75% వరకు రీచ్ అయ్యారు. మా అండర్స్టాండింగ్ బట్ 75 వరకు రీచ్ అయిపోయారు. సో మహేష్ బాబు ఒక్కళ్ళే, మహేష్ బాబు ఐ మీన్ డ్యాన్స్తో ఆయన ఆయన సింగిల్ షో ఆయన. సో ఆయన ఒక్కళ్ళే లాక్కొచ్చారు. సో లాక్కొచ్చారు ఆయన ఎక్కువ డ్యాన్స్ అంతా వేసి ఏ మూవీలో అతను డ్యాన్స్ చూడలేదు మేము. సో డ్యాన్స్ అంతా చాలా బాగుంది. సో క్లైమాక్స్ ఫైట్ కూడా కొంచెం బాగా అనిపించింది. బేసిక్గా త్రివిక్రమ్ మూవీలో ఫైట్స్ ఉంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. సో ఎవ్రీ డీటెయిలింగ్ ఉంటుంది ఎవ్రీ ఫైట్ కూడా ఎవ్రీ మూవీలో, ఈవెన్ అజ్ఞాతవాసి కానీ అలా ఇంకుంటారు కానీ. సో డీటెయిలింగ్ ఉంటుంది ఫైట్, చాలా క్లియర్ క్లిష్గా ఉంటుంది. సో ఈ మూవీలో ఫైట్స్ కూడా అంత 1-5 2.25 2.25.